Okay, happy Mother's Day first of all. Hello everyone, welcome back to our channel. So, ivala inkoka vlog tho mee munduku vachesanu. So, first of all, happy Mother's Day. So, em cheyadam special ga ani aalochinchinappudu like 2 years back nenu oka video chesanu like maa mummy paatha photos untayi kada. వాటిని నేను రీక్రియేట్ చేశానన్నమాట. సో ఈ ఇయర్ కూడా ఇంకా చాలా పిక్చర్స్ ఉన్నాయి. సో వాటిని రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో. సో నా దగ్గర ఉండే లైక్ సేమ్ అలానే ఉంటే కొంచెం బాగుంటుంది కదా రీక్రియేట్ చేయడానికి. సో రెండు శారీస్ అయితే కొంచెం సిమిలర్గా అనిపించాయి. సో వాటినే నేను ఇవాళ అయితే రీక్రియేట్ చేస్తాను. అండ్ సో కంప్లీట్గా అసలు ఎలా చేస్తాను అనేది అంతా కూడా ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోదు. సో ఇంకా మరి లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యూజువలీ నేను ఎప్పుడూ స్కిన్ కేర్ మేకపే ఎక్కువ ఈ మధ్యకాలంలో షేర్ చేస్తున్నా కదా. సో లైక్ హెయిర్ కేర్ అంటే లైక్ నేను ఇవాళ హెయిర్ వాష్ చేసుకున్నాను అండ్ ప్రీవియస్ నైట్ నేను మంచిగా ఆయిల్ అప్లై చేశాను. లైక్ హోమ్ మేడ్ ఆయిల్ నేను ఒక వీడియో చేశాను కదా, సో అదే అప్లై చేసుకున్నాను. తర్వాత మంచిగా హెయిర్ వాష్ కండిషనర్ అంతా అయిపోయింది. యూజువలీ నేను ఇలాగా లైక్ ఎండకే జుట్టు ఆరబెడతానమాట. ఇంకా ఎప్పుడైనా హడావిడిగా అయితే తప్పితే ఎయిర్ డ్రైయర్ అస్సలు యూజ్ చేయను. సో మంచిగా 80% మనకి డ్రై అయిపోయినప్పుడు నేను సిరమ్ అనేది అప్లై చేస్తాను. అండ్ నా దగ్గర అయితే ఈ 4 సిరమ్స్ ఉన్నాయి. సో నాకు ఏది బాగా అనిపిస్తే అది యూజ్ చేస్తుంటా అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెయిర్ అండ్ షైన్ది, నెక్స్ట్ వావ్ది, తర్వాత స్ట్రీక్స్, తర్వాత ఖాది అన్నమాట. మోస్ట్లీ స్ట్రీక్స్ అనేది హెయిర్ స్ట్రైట్నింగ్ అప్పుడు బాగుంటుంది. సో నేను మధ్యలో కొంచెం ఇలాగా రిలాక్స్ అవుతున్నాను. అండ్ నాకైతే ఇవాళ వావ్ ఆనియన్ సిరమ్ యూజ్ చేయాలనిపించింది. ఇది స్కిన్ని మంచి ఇది సారీ హెయిర్ని మంచిగా లైక్ స్ట్రైట్గా అండ్ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట, నరిష్ చేస్తుంది. ఎస్పెషలీ నాకు కింద హెయిర్ అనేది బాగా డ్రైగా ఉంటుంది. సో ఇలా సిరమ్స్ అప్లై చేయడం వల్ల కింద మంచిగా లైక్ షైనీగా ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్లీ వుడెన్ కోమ్సే యూజ్ చేస్తాను. మోస్ట్లీ కాదు, ఆ రెండు కోమ్సే నేను యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కు అనేది ఎప్పుడు కింద నుంచి స్టార్ట్ చేసి తర్వాత పైన తీయాలి. సో లైక్ చిన్న కోమ్ ఉంది కదా వైడ్ టూత్ కోమ్, అది యూజ్ చేస్తాను అనమాట. మంచిగా సిరమ్ అంతా అప్లై చేసేసుకున్నాను, హెయిర్ కూడా మంచిగా డ్రై అయిపోయింది. నేను యాక్చువల్లీ ఏమనుకుంటున్నా అంటే కొంచెం లైక్ స్ట్రైటన్ చేసుకుందామా లేదా అనేది థింక్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేసేస్తాను. అండ్ మీ అందరికీ ఇప్పటికే నేను చాలాసార్లు స్కిన్ కేర్ షేర్ చేసుకున్నాను కదా. సో ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజరు. నేను యూజువల్లీ ఇది వరకు లైక్ లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. లైక్ సన్స్క్రీన్ కానీ అవన్నీ కూడా నేను ఒక 6 మంత్స్ నుంచే యూజ్ చేస్తున్నాను. సో నాకైతే మంచి బెనిఫిట్స్ అనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను న్యాచురల్ లైటింగ్లోనే కూర్చొని వీడియో చేస్తున్నాను. సో మీకు క్లియర్గా కనిపిస్తాయి కదా. అండ్ నాది డ్రై స్కిన్, సో కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది ఇంపార్టెంట్. ఏ స్కిన్ టైప్కైనా కూడా మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నెక్ ఏరియా మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మోస్ట్లీ లైక్ ఐ సిరమ్ కూడా మిస్ చేస్తూ ఉంటాము, బట్ లైక్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్పే, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఒకవేళ ఐ సిరమ్ లేకపోతే కూడా మీరు అలోవెరా జెల్ కానీ, లేదు అనుకుంటే డార్క్ సర్కిల్స్ రాకుండా మీరు రోజు లైక్ పడుకునేటప్పుడు కుకుంబర్ కానీ అలాగా, లేదు అంటే కాటన్లో పచ్చి పాలల్లో ముంచిన కాటన్ ప్యాడ్స్ పెట్టుకోవడం కానీ, సో ఇవన్నీ చేయడం వల్ల కూడా స్కిన్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్. ఓకే, నేను ఇంకా ఎక్కువ లైక్ స్కిన్ కేర్ గురించి ఎక్కువ ఏం మాట్లాడను, లైక్ బేసిక్ స్కిన్ కేరే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్స్క్రీన్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అలా అయిపోయింది. నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక స్టార్ట్ చేద్దాము. సో
సరిపోతుంది టైం అని చెప్పేసి. బట్ ఈ లోపల అసలు లైక్ ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాము షూట్కి లంచ్ లోపల. అంటే లైక్ ఏమేమి కావాలి, ఏమేమి శారీస్ కావాలి, తర్వాత వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్ కానీ, తర్వాత ఇంకా యాక్సెసరీస్ కానీ, సో పర్ఫెక్ట్గా లైక్ రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అవన్నీ కూడా ఇప్పుడైతే నేను చూసుకుంటాను. సో ఫస్ట్ అయితే మేకప్ తోటి స్టార్ట్ చేస్తాను, తర్వాత హెయిర్ స్టైల్ చేస్తాను. సో మమ్మీ పిక్చర్స్లో మేకప్ అంటూ లైక్ స్పెషల్గా ఏం లేదు, బట్ నాకు తెలిసినంత వరకు కార్ట్క అండ్ లైట్గా లిప్స్టిక్ అంతే. ఐబ్రోస్ కూడా ఏం చేపించుకోలేదు, లైక్ తన న్యాచురల్ బ్రోసే అనమాట. సో ఫస్ట్ నేనైతే ఇంకా ఇలానే ఐబ్రోస్ ఉంచేస్తాను, తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో కార్ట్క. అప్పట్లో ఇలాగ డబ్బా టైప్ ఉంటుంది కదా, సో దాంతో అప్లై చేసుకునేవాళ్ళు, బట్ నా దగ్గర అది లేదు కాబట్టి నార్మల్ కార్ట్క అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగ కార్నర్స్ అప్లై చేస్తాను. సో అది అబ్జర్వ్ చేస్తే ఓన్లీ కార్నర్స్కి ఉందన్నమాట కార్ట్క. ఉండాలి అంటే బాగా మంచిగా స్మర్ట్ చేయాలి. సో అప్పట్లో వాళ్ళు ఏంటంటే ఫింగర్స్ తోటి అప్లై చేసుకునేవాళ్ళు. నేను ఇప్పుడు బ్రష్ యూజ్ చేస్తాను ఈవెన్గా స్మర్ట్ చేయడానికి. సో ఈ టైప్ ఆఫ్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో చేస్తాను. సో ఐబ్రోస్ కొంచెం మంచిగేట్లాగా ఈ బ్రష్ తోటి షేప్లో ఇలా చేస్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా అప్లై చేస్తాను. సో కొంచెమన్నా లైక్ తనకి ఐ లాషెస్ బాగా థిక్గా ఉంటాయి, సో అందుకోసం వచ్చేసి చాలా న్యాచురల్గా ఉండడానికి రెడ్ లిప్స్టిక్. అప్పట్లో మోస్ట్లీ రెడ్ లిప్స్టిక్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అయితే చాలా సింపుల్, లైక్ రెగ్యులర్ జడ అనమాట. అండ్ కాకపోతే ఇలాగ మొత్తం వెనక్కి ఒక క్లిప్ పెడతారు కదా, సో ఆ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్. సో ఎగ్జాక్ట్గా ఇయర్స్ వరకు ఉండే హెయిర్ అంతా కూడా తీసుకొని క్లిప్ పెట్టే హెయిర్ స్టైల్. కొంచెం లూజ్గా అనమాట, మరీ టైట్గా కాకుండా. ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా అవి అయితే అయిపోయింది. ఓకే, ఇంకా రెగ్యులర్ జడ మాత్రమే. అండ్ ఇంకొకటి, మమ్మీ ఫేస్ ఏమో కొంచెం లైక్ పొడుగ్గా ఉంటుంది ఓవల్ షేప్లో, బట్ నాదేమో లైక్ రౌండ్గా ఉండేది, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఓవల్ అయ్యింది. సో ఇంకా రెగ్యులర్ జడ వేసుకుంటున్నాను, కొంచెం లూజ్గా అనమాట, మరీ టైట్గా కాకుండా. అండ్ నేను ఇవాళ యాక్చువల్లీ స్ట్రైటన్ చేసుకుందాం అనుకున్నాను, హెయిర్ చాలా రోజులు అవుతుంది, బట్ ఎలాగో ఇంకా జడే కాబట్టి, ప్లస్ ఆ ఫొటోస్లో జడ కూడా ఎక్కువ కనిపించదు. సో అందుకోసం ఇంకా నేనేమి స్ట్రైట్నింగ్ ఏం చేయట్లేదు. నాది యూజువలీ స్ట్రైట్గా ఉంటుంది హెయిర్, పైనంతా స్ట్రైట్గా ఉంటుంది, కింద కొంచెం వేవీగా ఉంటుంది అన్నమాట. సో అంతే. అండ్ ఇక్కడ ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాము. మా మమ్మీ హెయిర్ కూడా చాలా లైక్ పొడుగ్గా ఉంటుంది, మేబీ లైక్ మా అమ్మ హెయిర్ కూడా అలానే ఉంటుంది అనమాట, లైక్ సిల్కీగా స్ట్రైట్గా పొడుగుగా ఉంటుంది. సో ఐఎమ్ సో లక్కీ అనమాట, మేబీ ఆ జీన్స్ వచ్చాయి. సో నాది కూడా అలానే పొడుగు అవుతాయి ఉంటుంది, కానీ లైక్ థిక్ అవ్వదు. ఎంతసేపటికి ఇంతకు మించి నేను థిక్గా ఎప్పుడు చూడలేదు, యూజువలీ అంతే సన్నగా కనిపిస్తుంది పొడుగు అయ్యే కొద్దీ. సో ఇంకా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను. అండ్ నేనైతే ఇప్పుడు లైక్ మొత్తం రెడీ అయిపోయాను, బట్ శారీ డ్రేపింగ్ ఇంకా మొత్తం కూడా లంచ్ చేశాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం, మళ్ళీ అప్పుడు కలుస్తాం.
అండ్ సేమ్ అయితే అస్సలు దొరకలేదు. కొంచెం ఇంకా ఇలా సిమిలర్ షేడ్లో నాకు ఈ శారీ తర్వాత మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను అన్నమాట. బ్యాంగిల్స్, తర్వాత బుట్టలు, తర్వాత తను ముత్యాల దండ వేసుకుంది, ఒక నెక్లెస్ వేసుకుంది అన్నమాట. సో అవన్నీ కూడా నేను ఇంకా సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ బుట్టలు అయితే మ్యాచ్ అయిపోతాయి. నేను 2 పిక్చర్స్ తీసుకున్నాను కదా, రెండిటికి మ్యాచ్ అవుతాయి. అండ్ ఈ చిన్న నెక్లెస్, తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ లైక్ పెద్ద బొట్టు. సో ఈ లైక్ స్టిక్కర్ ప్యాకెట్ కూడా మొత్తం అయితే సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే శారీ డ్రేపింగ్ అంతా అయిపోయాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సో శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. బ్యాంగిల్స్ నేనైతే చాలా కొత్తగా కనిపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ ముత్యాల దండలు అప్పట్లో అందరి దగ్గర ఉండేవి, నా దగ్గర దొరకలేదు. సో నా దగ్గర ఉన్నదే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక నెక్లెస్ పెట్టుకుంది. సో అదైతే లేదు నా దగ్గర. సో కొంచెం సిమిలర్ది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుట్టలు. అప్పట్లో అందరి దగ్గర శంకరాభరణం బుట్టలు ఉండేవి. సో ఇప్పుడు అవి దొరకడం కూడా లేదు కదా. సో ఇంకా నా దగ్గర ఉన్న బుట్టలు అయితే నేను పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద బొట్టు. సో రెడ్డే పెట్టేసుకున్నాను, దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి, బట్ రెడ్. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యాను. అట్లీస్ట్ కొంచెమన్నా లైక్ క్లోజ్గా రెడీ అయ్యాను అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ బ్లౌజ్ కూడా మా మమ్మీదే. చాలా లైక్ అప్పట్లో ఈ టైప్ వచ్చేవి కదా, ఇలాగా లైక్ ఎల్బో స్లీవ్స్ వచ్చేసి లేదంటే ఫుల్ స్లీవ్స్. సో అదే వేసుకున్నాను. సో ఇప్పుడైతే పిక్చర్లో లైక్ టెర్రస్ పైన ఉంది కదా, సో మేము కూడా టెర్రస్ పైకి వెళ్ళి పిక్చర్స్ తీసుకుంటాం. అండ్ కొన్ని పిక్చర్స్ ఇలా కూడా తీసుకున్నాను అనమాట. లైక్ అప్పట్లో కొంచెం ఇలా డిఫరెంట్గా తీసుకునేవాళ్ళు. అండ్ నేను కావాలని పళ్ళు కొంచెం లైక్ 2 స్టెప్సే పెట్టాను, యూజువలీ అలా లేదు. సో అలా కొన్ని పిక్చర్స్ తర్వాత తీసుకున్నాను. చిన్న చిన్న వీడియోస్ కూడా తీసుకున్నాను అనమాట షార్ట్స్ కోసము. అండ్ క్లైమేట్ అయితే సూపర్బ్గా ఉంది. నేను చాలా ఎడిట్ చేశాను, అంటే ఇలా లేదు కదా. సో కొంచెం ఎడిటింగ్కి మ్యాచ్ చేసేలా ట్రై చేశానని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. నా దగ్గర ఇంక ఇది ఒక్క శారీ ఉంది, ఇది చెప్పాలంటే ఈ శారీ. అండ్ బ్లౌజ్ కూడా మా మమ్మీవే. అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఇది. సో కొంచెం టచ్అప్ లాగా ఇస్తున్నాను దీనికి. కొంచెం ఈ పర్టికులర్ ఫోటోలో కార్టుక్ అనేది సైడ్స్కి కొంచెం ఎక్కువ ఉంది. అండ్ మిగతా జ్యువెలరీ అంతా సేమే, కొంచెం ఈ దండ ఒకటి ఎక్స్ట్రా. యాక్చువల్లీ అయితే ముత్యాల దండ కూడా లైక్ ఫుల్ ఉంటుంది కదా, అది వేసుకుంది మమ్మీ, బట్ నా దగ్గర అయితే లేదు. సో అంతే. అండ్ ఈ శారీకి కూడా నేను 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకటేమో క్లోజప్, ఒకటేమో లైక్ ఫుల్ లెంత్ షార్ట్. అస్సలు లైక్ గాలి అయితే వస్తూనే ఉంది ఫొటోస్ తీసుకునేంతసేపు. జుట్టు అయితే ఊరికే ఎగిరిపోతూ ఉందన్నమాట. ఎన్ని పిన్స్ పెట్టుకున్నా కూడా అస్సలు ఇంకా ఆగట్లేదు. సో నేనైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను, తర్వాత చిన్న చిన్న వీడియోస్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఫోటో యాక్చువల్లీ నైట్ టైం తీసినట్టున్నారు ఫ్లాష్ వేసి. సో నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయలేకపోయాను. అండ్ అప్పట్లో లైక్ ఫోటో క్వాలిటీ కూడా డిఫరెంట్. సో ఫైనల్గా మంచిగా షూట్ కొన్ని పిక్చర్స్ అవన్నీ తీసుకొని వచ్చేసాను. అండ్ నేనైతే ఇప్పుడు మా మమ్మీని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే తనకు అసలు ఐడియా లేదు. అసలు ఫస్ట్ తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని అనుకుంటున్నాను. నేనైతే అసలు ఏం తల్లాగా లేను, బట్ స్టిల్ అసలు రెగ్యులర్గా ఇలా ఎప్పుడు రెడీ అవ్వను కదా. సో ఎలా రియాక్ట్ అవుతుందో నేను ఇప్పుడు వీడియో కాల్ చేసి చూస్తాను, అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఓకేనా? హాయ్. గెస్టే నువ్వే గెస్టే. నైంటీసా? ఓకే ఓకే. హ్యాపీ మదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్.
నేను కొన్ని ఫొటోస్ ని రీక్రియేట్ చేశాను. అప్పుడు ఒకసారి చేశాను గుర్తుందా? అంతకుముందు చేసా ఒకసారి. సో మళ్ళీ ఇప్పుడు కొన్ని చేస్తున్నా. సో కంప్లీట్ గా వీడియో చూస్తే అర్థమవుతుంది. సరే, అదే నీ ఫొటోస్ పాతవి ఉంటాయి కదా అవన్నీ. సో ఏమన్నా గుర్తొస్తున్నా ఇదేంటి అనేది? నేను కూడా ఇలాగ ఒక శారీ కట్టుకున్నాను, ఒక లైట్ కలర్ శారీ. ఓకే, ఆ ఫోటో చేసావా? సో అలా అన్నమాట. సరే, అదే ఒకసారి షేర్ చేద్దామని, ఎలాగో విష్ చేద్దామని. సరే మరి, ఉంటా, బాయ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. అండ్ కొన్ని అనుకోకుండా కూడా నేను చిన్నప్పటి ఫొటోస్ నావి ఇంకా అమ్మవి కూడా కొంచెం సిమిలర్గా కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని నేను కావాలని రీక్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడైతే నేను షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇవన్నీ కూడా లైక్ అనుకోకుండా మ్యాచ్ అయిపోయిన ఫొటోస్ అన్నమాట. బట్ నేను కొన్ని అయితే కావాలని తీసుకున్నాను కొంచెం మ్యాచ్ చేసి, అవి అయితే ఇవి. అండ్ మమ్మీ అయితే చాలా చాలా లైక్ క్రియేటివ్ పర్సన్ అండి. తనలో నాకు ఒక 1% వచ్చినా కూడా నేను ఎక్కడ ఉంటాను. సో షీఈ్ సో మచ్ టాలెంటెడ్. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ మమ్మీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ 7000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో నేనైతే ఇవాళ ఈవినింగ్ 6:00కి లైవ్ వస్తున్నాను. సో తప్పకుండా మీరు కూడా లైవ్లో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్.